మాట్లాడండి మీరు కంటిన్యూ మీరు అయిపోయినాక మీరు నేను తీసుకుంటాను ఓకే. సో ఈరోజు నేను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నానండి. అదేంటంటే నాకు ఈ రెడ్డి అని మోయడం నాకు కొంచెం బరువుగా అనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి మీడియా ఛానల్స్ పూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే నా పేరు ఇక నుంచి శ్రీ రెడ్డి కాదండి, శ్రీ శక్తి. సో మీడియా ఛానల్స్ అందరూ నా గురించి రాసేటప్పుడు కానీ లేదా నా గురించి న్యూస్ చదివేటప్పుడు కానీ రెడ్డి అనేది నేను ఎప్పుడు దిల్ రాజు గారు దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ థియేటర్స్ బయటకు వస్తాయో, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉండటంతో నాకు అనిపిస్తుంది నాకు రెడ్డి అక్కర్లేదు, ఫస్ట్ శ్రీశక్తిగా నేను పరిచయం అవ్వబోతున్నాను. అండ్ ఆల్సో ఆయన తక్షణం ఆయన దగ్గర కానీ ఎవరి దగ్గర అయితే మెజారిటీ ఆఫ్ ద ఈ థియేటర్స్ ఉండిపోయినాయో వాళ్ళ దగ్గర నుంచి వెంటనే తక్షణం విడుదల చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని అందరి సినిమాలకి ఎవరైతే అలా ఎవరి దగ్గర అయితే మెజారిటీ ఆఫ్ ద థియేటర్స్ ఉండిపోయినాయో వాళ్ళు తక్షణం వాళ్ళ దగ్గర నుంచి థియేటర్స్ వదిలేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, నేను చేసే ఉద్యమం ఇంత ఉధృతం అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఒక ఛానల్కి, ప్రముఖ ఛానల్కి ఇంకా కొంతమంది అమ్మాయిలు వస్తున్నారు. అసలు కుప్పలు తెప్పలుగా అమ్మాయిలు ఎంత సఫర్ అయ్యారో, వాళ్ళు రాత్రింబవళ్ళు ఈ కామాందులు ఎలా వాడుకున్నారో, వాళ్ళకి శక్తి లేక ఇంకా ఇంజెక్షన్లు ఈ టాబ్లెట్లు వేసుకుని ఆ అమ్మాయిలు ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళు చెప్తుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదండి, ఆడకూతుళ్ళు మాటలు వింటుంటే. సో వాళ్ళందరి కోసం ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది తప్ప శ్రీశక్తి వెనక్కి తగ్గేది లేదు. అలాగే మా ఓయు విద్యార్థులను కూడా కలుపుకుని పోతాం, మేమందరం పోరాటాలు చేసుకుంటాం. ఏ మూల ఏ ఆడదానికి ఎక్కడ అన్యాయం జరిగినా 24/7 మేము వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.